హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ గ్రామం వాళ్ళందరి భద్రాని. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ హౌసింగ్ సంబంధించిన లబ్ధిదారులందరికీ ఈ కేవైసీ నేమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ నేమ్స్ అనేది ఎవరి లాగిన్ లో మనం వేయాలి అంటే ఈ కేవైసీ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. చేసుకునే టైంలో మనకి ఏమేమైనా డాక్యుమెంట్స్ అడుగుతారా, ఇకపోతే మనకి అక్కడ ఏ విధంగా ఈ కేవైసీ అనేది చేయాలనో ఈరోజు వీడియోలో మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మాక్సిమం మీరు ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి, అప్పుడే నేను చెప్పేది మీకు అయితే అర్థమవుతుంది. ఇకపోతే టాపిక్ లోకి పోయే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి డైలీ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, మీరేమైనా నా నుంచి ఇన్ఫర్మేషన్ పొందాలనుకొని అంటే డౌట్స్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, సో అందులో జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లబ్ధిదారులు అంటే ఎవరైతే బిల్డింగ్ అనేది శాంక్షన్ అయ్యి ఆల్రెడీ కట్టి కొంచెం అంటే ఫైనల్ బిల్ అనేది అంటే ఫైనల్ స్టేజ్ లో కంప్లీట్ అయిపోయి ఉంటుందో ఇలాంటి లబ్ధిదారుల నేమ్స్ అన్ని మళ్ళీ మనకి సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసెంట్ లేదా వాలంటీర్కి సంబంధించి లాగిన్ లో ఈ కేవైసీకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే బిల్డింగ్ వచ్చిందో లబ్ధిదారులందరూ ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. సో ఇకపోతే ఈ కేవైసీ ఎలా చేయాలని ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద రొటేషన్ అయితే అవుతుంది, ఒకసారి క్లియర్ గా ప్రాసెస్ అనేది చూడండి. సో ఈ కేవైసీకి సంబంధించి మనకి వాలంటీర్స్ కి ఇకపోతే సచివాలయం ఎంప్లాయీస్ కి బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్ అనేది కొత్త యాప్ అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. సో ఆ యాప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ అనేది ఓపెన్ చేస్తానే మనకి ఇక్కడ చూడండి హౌసింగ్ సంబంధించి హౌసింగ్ ఈ కేవైసీ అనే ఒక మాడ్యూల్ రావడం జరిగింది. సో ఈ మాడ్యూల్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మనకి ఇక్కడ ఈ కేవైసీ అని ఇంకొక ఆప్షన్, అలాగే సెర్చ్ బై ఆధార్ అనేది. సో ఇది ఎంప్లాయీస్ లాగిన్ కాబట్టి ఓన్లీ ఎంప్లాయీస్ లాగిన్ లోనే మనకి సెర్చ్ బై ఆధార్ అనేది అయితే ఉంటుంది. సో ఇది నాకు సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్ కాబట్టి ఇక్కడ సెర్చ్ బై ఆధార్ వచ్చింది. వాలంటీర్ లాగిన్ లో సెర్చ్ బై ఆధార్ అనేది ఉండదు. సో ఈ సెర్చ్ బై ఆధార్ ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఎవటైనా లబ్ధిదారుల నేమ్స్ మిస్ అయినట్టయితే ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వాలంటీర్ లేదా సచివాలయం ఎంప్లాయీ ఎవరైనా సరే ఫింగర్ వేసి వాళ్ళ చేత బయోమెట్రిక్ అనేది తీసుకోవచ్చును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌసింగ్ ఈ కేవైసీ డేటాలోకి అయితే వెళ్దాం. సో వెళ్ళిన వెంటనే ఇక్కడ సచివాలయం కోడ్ ఇకపోతే క్లస్టర్ ఐడి రావడం జరుగుతుంది. సో ఇందులో అందరి నేమ్స్ అంటే కొంతమంది అన్నారంటే కొన్ని క్లస్టర్స్ మిస్ అయిపోతాయని. సో ఎందుకంటే ఎవరి పరిధిలో అంటే ఏ వాలంటీర్ పరిధిలో బిల్డింగ్స్ అయితే వస్తే వాళ్ళ క్లస్టర్లు మాత్రమే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి నా సి3 మీద క్లిక్ చేస్తానే నా పరిధిలో వచ్చేసి 3 బిల్డింగ్స్ అయితే వచ్చాయి. సో వీళ్ళ 3 నేమ్స్ అయితే ఇక్కడ వచ్చాయి. సో ఇందులో మనం ఒక నేమ్ అయితే క్లిక్ చేద్దాం. సో నేమ్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి చూడండి ప్రధానంగా ఇక్కడ వాళ్ళ నేమ్ అలాగే వాళ్ళ ఆధార్ నెంబర్ ఇకపోతే హౌసింగ్. సో ఇక్కడ సెలెక్ట్ బెనిఫిషరీ స్టేటస్ అంటే ప్రజెంట్ ఈ లబ్ధిదారులు ఏమైనా ఒకవేళ చనిపోయి ఉన్నారంటే అయితే డెత్ అనే ఆప్షన్ పెట్టి ఎంప్లాయీస్ లాగిన్ తో కూడా చేయొచ్చు. సో లైవ్ కాబట్టి బతికే ఉన్నారు కాబట్టి లైవ్. ఇకపోతే ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాప్చర్ సెల్ఫీ ఇమేజ్ ఆఫ్ సెక్రటరీ లేదా వాలంటీర్ లేదా విత్ బెనిఫిషరీ. అంటే మనకి మొత్తం 3 ఫోటో అయితే దిగాలని అయితే చెప్పడం జరిగింది. ఇమేజ్ ఆఫ్ వాలంటీర్, సెక్రటరీ, ఎంప్లాయీ విత్ బెనిఫిషరీ. సో ఎవరైతే సచివాలయానికి సంబంధించి ఎంప్లాయీ ఉంటారో అలాగే వాలంటీర్ ఉంటారో ఇకపోతే బెనిఫిషరీ అంటే లబ్ధిదారులు మీరు 3 కలిసి ఫోటో అనేది అయితే దిగాలి. ఇకపోతే ఫోటో మీద దిగిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఆధార్ నెంబర్ అనేది, ఈ ఆధార్ నెంబర్ లబ్ధిదారుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, మరి బయోమెట్రిక్ అనేది తీసుకోండి. సో అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ అనేది వేసి బయోమెట్రిక్ లేదా ఐరిస్ మనము ఫేస్ ద్వారా అయితే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయొచ్చు. సో ఎందుకంటే ప్రజెంట్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీకు ఇది సో సో వాట్ అని అయితే చెప్తున్నాను. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎవరైనా లబ్ధిదారు నేమ్స్ రాకపోతే సెర్చ్ బై ఆధార్ లో ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ కొట్టేసి ఇక్కడ చూడండి వాలంటీర్ లేదా సెక్రటరీ ఆధార్ నెంబర్తో ఎవరి ఆధార్ నెంబర్తో అయినా సరే బయోమెట్రిక్ అనేది వేసి మనం వాళ్ళ డీటెయిల్స్ అనేది తీసుకొని ఈ కేవైసీ అనేది చేయొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైనా హౌసింగ్ ఉంటే వాళ్ళకి ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.